ఈత సర్దా నలుగురిని బలి తీసుకున్న ఘటన జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని మంగపేటలో చోటు చేసుకుంది. వల్లూరికి చెందిన మున్నా ఇస్మాయిల్ ఇబ్రహీంలు అన్నదమ్ములు బతుకు తెరువు కోసం కర్నూలుకు వలస వెళ్లి అక్కడే ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వేసవి సెలవులు కావడంతో ముగ్గురు అన్నదమ్ములు పిల్లలతో కలిసి బోరవల్లికి చెందిన చెల్లెలు మాసం ఇంటికి 4 రోజుల కిందట వచ్చారు. సర్దాగా గడిపేందుకు పిల్లలు బంధువులు అంతా 10 మంది ఆటోలో మంగపేట శివార్లోని కృష్ణా నదికి వెళ్లారు. అక్కడ ఆటలు ఆడుకుంటూ ప్రమాద సత్తు నదిలో మునిగిపోయారు. నది ఒడ్డునే ఉన్నవారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇటిక్యాల కోదండాపురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో 4 మృతదేహాలను బయటకు తీశారు. మృతదేహాలను శవ పంచనామా నిమిత్తం గద్వాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. రెహాన్ అనే పిల్లగాడు కాళ్ళకు మట్టి అంటిందని చెప్పేసి నీళ్ళలో దిగడం జరిగింది. దిగుతుంటే అతను పట్టుకోవడం కోసం పక్కనే వాళ్ళ బాబాయ్ కొడుకు అఫ్రిన్ అనే అమ్మాయి అతను పట్టుకోవడం కోసం ట్రై చేసింది. ఆ పిల్లగాడు ఫస్ట్ జారిపోయాడు, తర్వాత అఫ్రిన్ అనే అమ్మాయి కూడా జారిపోయింది. వీళ్ళిద్దరు జారిపోతే ఇంకో అమ్మాయి పక్కన నౌసిన్ అని అఫ్రిన్ చెల్లెలు నౌసిన్ ఏం చేసింది, అమ్మాయి కూడా పోతే అమ్మాయి కూడా జారి అందులో పడిపోయింది. వీళ్ళ ముగ్గురిని కాపాడుకోవడం కోసం వాళ్ళు సమీర్ అనే అబ్బాయి వాళ్ళని పట్టుకోవడం ట్రై చేస్తే ఆ పిల్లగాడు కూడా అందులో నలుగురు కలిసి అందులో మునిగిపోవడం జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళు చూసామంటే వాళ్ళతో పాటు ఉన్న వీళ్ళ ఇబ్రాహీం బాషా అనే వ్యక్తి వీళ్ళని తీసుకొని పోయిండు వాళ్ళ మేనత్త కొడుకు. వీళ్ళతో మొత్తం 10 మంది కలిసి వెళ్ళారు అక్కడికి. అందులో ఎమ్మడే ఇమాం బాషా అందరికి ఫోన్ చేసి పిలిచి అందులో దోరాడితే తర్వాత 4 శవాలు దొరకడం జరిగింది. 10 మందిలో ఇప్పుడు 4 పిల్లలు చనిపోవడం జరిగింది. 6 మంది పిల్లలు పైన ఉండరు. ఏమి అయితే వీళ్ళది సొంత గ్రామం వల్లూరు అయితే గవర్నమెంట్ కూడా వీళ్ళు చనిపోయినారు కాబట్టి, మన తెలంగాణలో చనిపోయినారు కాబట్టి వీళ్ళకి వీళ్ళ తల్లిదండ్రులకు కూడా ఏదైనా ఒకటి సహాయం చేసి ఇన్సూరెన్స్ కానీ ఏదైనా ఒకటి చేస్తే కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే నిరుపేద కుటుంబం, ముస్లిం కుటుంబము అయితే వాళ్ళకు గవర్నమెంట్ కూడా సహాయం చేయాలని కేసీఆర్ను కూడా మేము కోరుకుంటున్నాము.